మీరు ప్రాక్టీస్ చేసేటటువంటి బ్రహ్మచర్యం అనేది బ్రేక్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఈ కారణాలు అనేవి ఇవి ప్రతి ఒక్క వ్యక్తిని అతని డెయిలీ లైఫ్లో ప్రభావితం చేస్తాయి. సో మీరు కనుక ఆ మిస్టేక్స్ ఏంటి అని మీరు ముందుగా వాటిని తెలుసుకున్నారనుకోండి, మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ బ్రహ్మచర్యం అనే జర్నీలో ముందు వెళ్ళిపోతారు. అలాగే మీ బాడీలో తయారయ్యేటటువంటి లైఫ్ ఫోర్స్ని మీరు కాపాడుకున్నవారవుతారు. ఇప్పుడు చెప్పేటటువంటి మిస్టేక్స్లో ఏ ఒక్కటైనా సరే మీరు చేశారనుకోండి, బ్రహ్మచర్యం నుండి వచ్చే బెనిఫిట్స్ని మీరు పొందలేరు. సో ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతి పాయింట్ని చాలా జాగ్రత్తగా వినండి. 1, ఫ్రెండ్షిప్. ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిలు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అదేంటంటే ఎటువంటి ఫ్రెండ్స్ని వారి స్నేహితులుగా సెలెక్ట్ చేసుకోవాలి అని. కొంతకాలం కిందట కనుక మనం చూసినట్లయితే, అంటే కొన్ని డెటైల్స్ కిందట, అమ్మాయిలందరికీ ఈ విషయం చాలా బాగా తెలుసు. అదేంటంటే ఒకే ఒక్క చెడు స్నేహితుడు వల్ల వారి జీవితం అనేవి కంప్లీట్గా నాశనమయ్యే ఛాన్స్ ఉందని వారికి చాలా బాగా తెలుసు. ఆ టైంలో వారు ఒక స్నేహితుడిని ఎంచుకోవడానికి వారు చాలా టైం తీసుకొని చాలా శ్రద్ధగా వారి గుణాన్ని, వారు ఇలాంటి వారు అని ఒకటికి 10 సార్లు ఆలోచించగానే అతన్ని వారి స్నేహితుడిగా ఒప్పుకునేవారు కాదు. బట్ అదే మనం ఈ రోజుల్లో కనుక చూసినట్లయితే, ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిల్లో ఎవరికైతే వారిలాగే చెడు అలవాట్లు లేదా వారికంటే ఎక్కువగా చెడు అలవాటు ఉన్న వ్యక్తులతో మాత్రమే వారు ఫ్రెండ్షిప్ని చేయడం ఇష్టపడుతున్నారు. ఇలా వారు వాడితో స్నేహం చేయడం వల్ల వారు చిన్న వీక్గా బలహీనంగా మారిపోతున్నారు. మీకు గనక ఒక 5 చెడు స్నేహితులు ఉన్నారనుకోండి, మీరు కూడా అందులో ఒక 6 వ్యక్తిగా మారుతారు. సో ఇటువంటి వారితో మీ సమయాన్ని వృధా చేసే బదులుగా మీతో మీరు టైం స్పెండ్ చేస్తూ సరైన రూల్స్ని ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, మీ లోపల ఉన్నటువంటి ఇన్స్టింక్ట్ అనేది వర్క్ చేయడం మొదలవుతుంది. ఇలా కావడం వల్ల మీరు విదిన్ సెకండ్స్లోనే ఉత్తుపట్టేస్తారు. మీ ముందున్న వ్యక్తిని మీరు మీ ఫ్రెండ్గా మార్చుకోవచ్చా లేదా అని. 2, సోషల్ మీడియా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు మీరు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారా లేదా సోషల్ మీడియానే మిమ్మల్ని యూజ్ చేస్తుందా? ఒక 10 సెకండ్స్ దీని గురించి ఆలోచించండి. మీరు ప్రతిసారి కొంత టైమే అనే ఈ సోషల్ మీడియాలోకి వచ్చి ప్రతిసారి ఈ సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ ఉంటూ మీకు ఎందుకు పనికి రావటువంటి ఏదో ఒక కొత్త ట్రెండ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఇలాంటి ఆలోచనలతో ఉన్న శరీరంలో ఈ లైఫ్ ఫోర్స్ అనేది వృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారా? నో, నెవర్. అలా అస్సలు జరగదు. సో అందుకనే ఈ సోషల్ మీడియాతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సోషల్ మీడియాలో ఏం చూడాలి, ఎవరిని చూడాలి అనే విషయంపై మీరు చాలా సెలెక్టివ్గా ఉండాలి. 3, స్లీప్. ఎవరైతే వారు పడుకున్నప్పుడు క్వాలిటీ స్లీప్ని పొందలేరో వారెప్పుడూ కూడా ఈ బ్రహ్మచర్యం యొక్క బెనిఫిట్స్ని గుర్తించలేరు. వారిలా చేయడం వల్ల ఎవ్రీడే వారి యొక్క టెస్టోస్టెరోన్ అండ్ మైండ్ని వారు ఎవ్రీడే డే బై డే వారిని బలహీనంగా మారుస్తూ వస్తుంటారు. సో అందుకనే ఈరోజు నుండి మనం ఈ 10-3-1 రూల్ని ఎటువంటి సాగులు చెప్పకుండా ఫాలో అవుదాం. ఎందుకంటే ఇక్కడ మన హెల్త్కు మించినది మరేం లేదు. సో మీరు పడుకునే 10 గంటల ముందు నుండి ఎటువంటి కాఫీ కానీ లేదా టీ లాంటివి తీసుకోవడం కంప్లీట్గా ఆపేయండి. ఇవి జస్ట్ మీకు ఒకవేళ అలవాటుంటేనే. అలాగే పడుకునే 3 గంటల ముందు నుండే తినడం ఆపేయండి. పడుకునే 1 గంట ముందు నుండే కంప్లీట్గా ఈ టెక్నాలజీని వాడడం ఆపేయండి. నో టీవీ, నో కంప్యూటర్, నో మొబైల్, నథింగ్. ఈ రూల్ అనేది మీ యొక్క క్వాలిటీ ఆఫ్ స్లీప్ని చాలా వరకు బెటర్గా మారుస్తుంది. 4, ఎమోషనల్గా కంట్రోల్లో లేకపోవడం. చూడండి, మీరు ఒక అబ్బాయి అయితే మిమ్మల్ని ఎవరైనా ఎమోషనల్ అయ్యేలా చేశారనుకోండి, దీని అర్థం ఏంటంటే మీరు వారి కంట్రోల్లో ఉన్నానని అర్థం. అందుకనే మీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. అలాగే వీటిని చాలా ఎఫెక్టివ్గా ఎలా వాడాలో తెలుసుకోండి. 5, బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఎటువంటి యోగాసనాన్ని మీరు ప్రాక్టీస్ చేయకపోవడం. మీరు గనక వజ్రాసనం లేదా సర్వంగాసనాన్ని గనక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, దీనివల్ల మీ ఫిజికల్ బాడీ యొక్క స్ట్రెంత్ అనేది పెరగడంతో పాటుగా మీలో ఉన్న లైఫ్ ఫోర్స్ అనేది కూడా పైకి ప్రవహించడం మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఉన్నటువంటి ఏ మిస్టేక్ అయినా నీకు రిలేటబుల్గా అనిపించి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే 1 ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, మీరు కనుక బ్రహ్మచర్యాన్ని ఎలా ఫాలో అవ్వాలనే చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే, మీరు బ్రహ్మచర్యాన్ని ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫాలో అవ్వడానికి మేము మన ఫ్యాబ్ అండ్ సేమ్ రిటెన్షన్ కోర్సులో దీని గురించి ఇది ఎలా ఫాలో అవ్వాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోర్సులో మీకు ఇంటర్నెట్లో దొరకని చాలా విషయాలు ఇందులో డిస్కస్ చేశాము. సో ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్స్.